దీవిస్తే ఎవడైనా మార్చగలడా నీ స్థితిగతులను ఎవడైనా నీ జీవితాన్ని మార్చగలడా ఎవడైనా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఎవడైనా నాశనం చేయగలడా దేవుని అస్తం నీ మీద ఉండగా దేవుని అభిషేకం నీ మీద ఉండగా దేవుని మహిమ నీ మీద ఉండగా దేవుని శకిన మేఘ నిబంధన మందస్సు నీ మీద ఉండగా దేవుని నిన్ను ఎన్నుకొనగా ఏర్పాటు చేసుకోనగా దేవుడు పిలుచుకోగా ఎవడైనా దాన్ని తారుమారు చేయగలడా ఆయన నన్ను దీవించను నేను దాన్ని మార్చలేదు ఆ ప్రజలు సామాన్యమైన ప్రజలు కాదు ఆ సామాన్యులు ఆశీర్వదింపబడిన జనాంగం వాళ్ళు నేను వచ్చి వారిని శపించలేను యేసు ప్రభు ఎప్పుడు మనల్ని దీవించే దేవుడే ఆయన ఎప్పుడు ఆశీర్వదించే దేవుడే అవసరమైతే మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు మన క్యూడినే మేలుగా మార్చేస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఇప్పుడు దీవిస్తా 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 అన్నాడు వీళ్ళందరూ సింహాలు అన్నారు ఎవరు ఈ జనమంతా ఎవరు సింహాలు అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మనందరినీ దేనితో పోల్చాడు తెలుసా సింహం ఎందుకో చెప్తాం వినండి ఆయన గోత్రపు సింహం సింహానికి పుట్టిన మనం కూడా సింహం పిల్లలమే గట్టిగా చెప్పకూటండి మనం పుట్టింది ఎవరికే సింహానికి ఏ సింహం దేవుడు మూడవది దేనితో పోల్చాడు మనల్ని సింహంతో పోల్చాడు సింహము అంటే చెప్తాను వినండి జయ జీవితము ధైర్యము అనండి మాట అందరు చెప్పాల జయ జీవితము దై అది ఎక్కడికైనా వెళ్ళిందంటే అది విజయము సాధించి రావటం తప్ప పిరికి పందలాగా పారిపోయి వాటమితో రావటం దానికి తెలియనే తెలియదు అందుకే అడవికి దాని రారాజు అన్నారు దేన్ని చెప్పండి అడవి మొత్తానికే అది రారాజు మన యేసు క్రీస్తు ప్రభులు ఒకవారు కూడా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఇప్పుడు ఆయన నమ్మిన బిడ్డలందరూ కూడా ఎలాంటివారంటే సింహం ఎప్పుడు ధైర్యంగానే ఉంటారు నీతి మంత్రులు కూడా ధైర్యంగానే ఉంటారు పాపం చేసిన వాళ్ళే భయపడి పారిపోతారు పాపం చేసిన వాళ్ళే దాంకుంటారు పాపం చేసిన వాళ్ళే రహస్యంగా ఉంటారు కానీ నీతి మంత్రులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే సింహం వలే అది కూడా దేవుడు రాయించాడు పరిశుద్ధ లేఖనంలో దేవుని స్తోత్ర అందుకే అక్కడ ఏం రాశాడంటే మనం చదువుకున్న ఆ ప్రవక్త ప్రవచనములో ఇదిగో ఆ జనము ఆడు సింహం వల్ల లేచును అది సింహము వల్ల నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు చంపబడిన రక్తము తిని త్రాగు వరకు అది పండుకొనదు దేవునికి స్తోత్ర అంటే వెనకడుగు వేసే జీవితం దానికి లేదు దేనికి దేవుని పిల్లలమైన మనం ఎన్ని ఆటుపోట్లు మనకు ఎదురైనా అనేకమైన సుడుగుండాలు మనకు ఎదురైన గమనము లేని పోరాటాలే మనల్ని తరిమిన రకరకాల పరిస్థితులు నీ కుటుంబాన్ని ఆవరించిన నువ్వు వెనక అడుగు వేయటానికి వీల్లేదు జయ జెండా ఎగరవేస్తూ ముందుకు వెళ్ళదు గాక నేను అలాగే జయ జీవితం కలిగి ఉంటానండి అన్నవారి చేతులపైకెత్త ఒకసారి ఏమా ఏ జీవితం అంట సింహానిది ఎప్పుడు ఏ జీవితం నాతో చెప్పాలా అది వెనక్కి రావటం అనేది దాని చరిత్రలో ఉండదు అర్థమైందా ఏది దేనికి అందుకే దేవుడు మనతో దేనితో పోల్చాడు మరి మీరేంటి చిన్న చిన్న శ్రమలకి చిన్న చిన్న సోదరులకి చిన్న చిన్న అల్పమైన వాటికి మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు ఎప్పుడు జయ జీవితంతో మనం ముందుకు వెళ్ళుదుము గాక రాని వచ్చే పరిస్థితులు వస్తూ ఉంటాయి వచ్చే శ్రమలు వస్తూనే ఉంటాయి దేవుడు ఖచ్చితంగా సింహానికి ఇచ్చిన జయ జీవితం దేవుడిని కూడా ఇస్తాడు దానిలో మరొక గుణం ఏంటంటే దానికి ధైర్యం ఎక్కువ అనండి దాన్ని చూసి ఏదైనా భయపడాలి కానీ ఇది మాత్రం దేన్ని చూసి భయపడదు దాన్ని చూసి ఏదైనా భయపడాలి దేన్ని చూసి మరి మనం ఏది చూస్తే దాని గురించి ఏం చెప్పా దాన్ని చూసి ఏదైనా భయపడాలి కానీ మరి ఇప్పుడు నాకు చెప్పు నువ్వు శ్రమం చూసి ఎందుకు భయపడుతున్నావు ఇందా మీరు సింహాలు అంటే ఆ సింహాలు అన్నావు కదా మరి నువ్వు అన్నావు లేదా మీరు సింహాలంటే నేనేమన్నావు మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు శ్రమను చూసి ఎందుకు భయపడుతున్నావు మా స్వాదన నిందలు అవమానాలు ఎందుకు భయపడుతున్నావు దేవుడు చెప్తున్నాడు నువ్వు సింహం అందరూ అనండి మాట చిన్న చిన్న పిల్ల కోతులు ఎక్కడెక్కడ చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న జంతువులన్నీ పారిపోతాయంట అది అది బేకరధుని చేస్తే దేని స్తోత్ర రేపు యేసు ప్రభు కూడా గర్జించు సింహం రాబోతున్నాడు ఆయన మొదటేమో పసిబాలులాగా వచ్చాడు నరవతారిగా వచ్చాడు ప్రేమించాడు దేన మనసుడుగా సాత్వికుడిగా ఉన్నాడు దయ చూపించాడు కరుణామయుడు ప్రేమామయుడు రేపెలా రాబోతున్నాడు ఇక ప్రతిఓడు గడగడ 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 వనకాల్సిందే బండ సందుల్లో దాంకుంటారంట కొండ సంధుల్లో దాంకుంటారంట ఎందుకంటే ఉర్రుము వల్లే గర్జించుకుంటూ వచ్చేస్తాడు రేపు ఆయన ఇప్పుడు దాకా యేసుప్రభులు అందరూ ప్రేమమూర్తి కరుణామూర్తి దయగల దేవుడు అని చూశారు రెండో కోణం చూడాల ఎవరిది ఇప్పుడు రేపు రెండో కోణం చూపిస్తాడు ఎందుకంటే ఇప్పుడు దాకా పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కానీ ఇంకా వెనక ఇంకా లోబడక ఇంకా తిరుగుబాటు చేసి రమ్మన్నప్పుడు రాకపోతే రేపు రెండవ కోణం ఏ కోణం అది ఇక అప్పుడు జాలి ఉండదు అప్పుడు దయ ఉండదు అప్పుడు కనికిర ఉండదు కృప ఉండదు అలాగని దేవుడు అన్యాయస్తుడా కాదు ఎన్నో సంవత్సరాల టైం దేవుడు నీకు ఇచ్చాడు ఎన్నో సంవత్సరాలు ప్రేమించాడు ఎన్నో సంవత్సరాలు టైం ఇచ్చాడు కానీ నీవే దాన్ని ఏం చేసావు అలక్ష్యం చేసావు నీవే దాన్ని నిర్లక్ష్యం చేసావు అందుకే రేపు కొదమ్మ సింహములైనా రాబోతున్నాడు సింహం వెనకడుగు వేది ఏ శత్రువుకి అందరు అనాలి ఏ శత్రువుకి దేవుని పిల్లలు కూడా అంతే ధైర్యముగా నేను అంతే ధైర్యముతో ఉంటున్నాను ఎంతమంది చెప్పగలరు ధైర్యంగా ధైర్యంగా ఉన్నారు మీరు ఏదొచ్చినా నేను ధైర్యంగా ఉంటానని నాన్న వారి చేతులపైకి ఎత్తండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఉంటాను నా దేవుడు నాకుండగా నాకు భయం లేదు ఎందుకంటే నీతి మంతులు ఎప్పుడు ఎలా ఉంటారు సింహం వలే అందరూ చెప్పాలా ధైర్యముగా ఉంటారు దేవునికి స్తోత్ర మీకు మూడు విషయాలు చెప్పావు ఒకటి ఫలమిచ్చే చెట్టు అనగా ఫలభరితమైన జీవితం రెండు ఖర్జూర మరియు దేవదారు అనగా చిగురించే అనుభవం మరియు అభివృద్ధి మూడవది సింహం సింహం జయ జీవితము ధైర్యం దేవుని పిల్లలారా నా పోలికలో ఉన్నవారులారా నా స్వరూపములో ఉన్నవారులారా మీరు కూడా ఎలాంటి పోలికలో ఉండాలి ఇలాంటి ఆత్మీయ జీవితంలో మీరు అభివృద్ధి పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన మనందరితో మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్ర ఒక విషయం చెప్తాం వినండి మూడు సార్లు చేపించమని రమ్మన్నాడంట మూడుసార్లు దీవించాడంట గారు ఎవరిని ఇదేంటయ్యా ఒకసారి కాకపోయినా మరొకసారి అయినా చెప్పిస్తామనుకుంటే మూడు సార్లు దీవించావు ఎవరిని అందరు చెప్పండి తల్లి ఇసరాయేలు ప్రజలని దేవుని స్తోత్ర కొంతమంది డబ్బు చేతులు పడితే భక్తి తారుమారైపోతుంది డబ్బు చేతిలో పడుతుంటే ఆత్మ తారుమారైపోతుంది ఆత్మ డబ్బు చేతిలో పడితే విశ్వాసం తారుమారైపోతుంది అర్థమైనా కానీ ఆయనకి బహుమానం ఆశ చూపించిన కానీ దేవుడు చెప్పినట్లుగా చేయగలిగాడు దేవుని స్తోత్ర కానీ తరువాత ఒకవేళ మనసులోనికి ఆశ ఎప్పుడైతే బిలాములోనికి వచ్చిందో బిలాము కూడా తదుపరి ఏమైపోయింటే భ్రష్టుడు అందరు చెప్పండి భ్రష్డే సొమ్ము ఎప్పటికైనా సొమ్ము సంచి ఎప్పటికైనా మనిషిని ఏం చేస్తుంది చెప్పండి ఎప్పుడు చూడనోడు ఎదుట ఒక నోట్ల కట్ట పడిపోయింది అనుకోండి ఆడికి అప్పటికప్పుడు వచ్చేది పచ్చగళ్ళు అండి ఎప్పుడు దాకా చూసి ఉండేవాడు ఆ కట్టలు కట్టలు ఆ నోట్ల నోట్లు ఒకసారి చేతిలో పడిపోయేసరికి ఇక కళ్ళు మామూలు కళ్ళు ఎలా ఏ కళ్ళు అయిపోతే సాతానుడు కూడా మన కళ్ళు పచ్చకళ్ళు అయిపోయి మన భక్తి జీవితంలో పడిపోవాలని ఆడనేకమైన ఆకర్షణ సంబంధమైన ప్రయత్నాలు చేస్తాడు ఎవడు డబ్బు ఇచ్చినా ఎవడు నీకు బహుమానం ఇచ్చినా ఎవడు ఘనత ఇచ్చినా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎప్పుడు నీతోనే ఉండాలి గట్టిగా చెప్పగొట్టాడు నీ భక్తి జీవితం తారుమారవటానికి వీలు లేదు నీ ఆత్మ తారుమారవటానికి వీలు లేదు నీ ఆత్మను ఆఖరి వరకు నువ్వు కాపాడుకోవాలి దేవుని స్తోత్ర మూడు సార్లు చెప్పించమని రమ్మంటే మూడు సార్లు కూడా బిలాము గారు ఏం చేశారంట ఆశీర్వదించి దీవించాడు అక్కడ దేవుని పిల్లల దేనితో పోల్చాడంటే సింహంతో పోల్చాడు దేవుని స్తోత్ర నాలుగోది చెప్తున్నాను ప్ర దేవుని బిడ్డలారా కొండవలే పోల్చాడు అనండి మాట కీర్తల గ్రంథం నూట ఇరవై ఐదు అధ్యాయం మొదటి వచ్చినాం యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సియోను నుందురు ఏ కొండమ్మా నాలుగవది దేవుడు తన పిల్లల్ని కొండతో పోల్చాడు కొండ ఇది దేనికి సాదృశ్యం అయ్యా అంటే స్థిరత్వమునకు సాదృశ్యం అండి చెప్పండమ్మా కొండ దేనికి సాదృశ్యం స్థిరత్వానికి సాదృశ్యం కొండ ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది ఒక రాయిని తీసి మన అవతల పారవేయగలము కానీ కొండను పారేయగలమా ఏమా కొండని పారవేయగలమా దేవుడు అన్నాడు నా ఎందు నమ్మిక ఉంచిన వారంట కదలక నిత్యం నిలుచు సియోను కొండ నేను ఒక కొండ అన్నవారి చేతులపైకెత్తండి ఒకసారి కొండని కదపటం అనేది ఎవరి తరం కాదు ఒకవేళ ఎన్నో రాళ్ళు పెట్టి కొండ మీద ఇసురుతున్నారండి కొండకేమైనా అయ్యుద్ధ ఎవరు కొండ ఈ కొండ మీదకి ఎన్ని రాళ్ళు ఎవరు విసిరినా రాళ్ళు అంటే ఏంటి సమస్యలు ఎన్ని సమస్యలు నీ మీదకి వచ్చినా ఇప్పుడు నువ్వెవరు కొండ అందరు అనండి నేను స్థిరంగానే ఉంటానని చేతులు పైకి ఎత్తు ఒక్కసారి కొడుతూ దేని మైంపడ ఎన్ని సమస్యలు చుట్టూ వచ్చినా నా ఆవరించినా నేను కొండ అనండి మాట ఎన్ని సమస్యలు చుట్టూ వచ్చి ఆవరించిన నేను కొండ నన్ను మీరు కొట్టారనుకో ఆ రాయి స్పీడ్గా వచ్చి మరలా అనండి మళ్ళీ మీకే తగులుద్ది నన్ను మాత్రం ఎవరూ కదపలేరు నేను ఏ కొండ అంటే సియోను కొండ గట్టిగా చెప్పకూడదు దేవుడు ఎంత అద్భుతంగా రాశాడంటే కదలక అనండి మాట అంటే చాలా మంది చిన్న చిన్న సోదరులు చిన్న చిన్న శ్రమలు రాగానే ఏమైపోతున్నారు కదిలిపోతున్నారు చెదిరిపోతున్నారు పడిపోతున్నారు తొట్టుపడిపోతున్నారు వెనక్కి వెళ్ళిపోతున్నారు జారిపోతున్నారు కానీ మీరు సియోను కొండవలే ఉంటే మీరు కదలక మీరు స్థిరులుగా ఉంటారు యేసుప్రభు నమ్మిన బిడ్డలు స్థిరులుగా ఉండాలి స్థిరత్వం కలిగిన వారిగా ఉండాలి అచంచులుగా అస్థిరమైన మనసు కలిగిన వారిగా ఉండకూడదు పెరి మేము దేవుని బిడ్డరా ఈ సమస్యలు మనల్ని ఏమీ ఏమీ చేయలేవు మనల్ని కదపలేవు దేవునికి స్తోత్ర ఎందుకంటే నా దేవుడు నాకు ఏమైనాడో తెలుసా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఎన్ని అలల వంటి సమస్యలు వచ్చినా ఎన్ని తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినా నేను భయపడను నేను ఒక కొండ సియోను కొండ కొండ దేనికి సాదృశ్యం అంటే స్థిరత్వం అనుకు సాదృశ్యం ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎంతమంది మీరు స్థిరులుగా ఉండగలుగుతున్నారు దేవుని సరిధిలో ఎంతమంది మీరు స్థిరులుగా ఉండగలుగుతున్నారు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సుడుగుండాలు ఆవరించినా ఎంతమంది స్థిరలుగా ఉండగలుగుతున్నారు దేవుడు కావాల్సింది ఏ జీవితం అంటే స్థిరమైన నువ్వు చిన్న చిన్న వాటికే నువ్వు భయపడిపోయి చిన్న చిన్న వాటికే వెనకడుగు వేసి దేవుని విడిచిపెట్టి భక్తిని కోల్పోయి ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నావేమో నా ప్రియ సహోదరుడా నువ్వు ఒక కొండ అన్న విషయాన్ని మర్చిపోవద్దు కొండను ఎవరు కదపలేరు ఎన్ని రాళ్ళు వేసినా అవి వెనక్కి వెళ్తాయి కానీ ఎదరకరావు దేవుడు నిన్ను కూడా కొండ వలె అందుకే నువ్వు ఎవరి ఎందు నమ్మిక ఉంచాలంటే దేవుని ఎందు నమ్మిక ఉంచాలి వారు కథలకు నిత్యం నిలుచు సియోను కొండవలే ఉందరు హలెలుయాలుయా అలాంటి కొండ లాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మనందరితో కోరుకుంటున్నాడు హలలుయా తర్వాత చెప్తున్న నశ్య గ్రంథం నలభై ఉదయం ముప్పై ఒకటో వచ్చిన యహోవా కొరకు ఎదురు వారు నూతన బలము పొందుదురు పక్షిరాజు రెక్కల చాపి పైకి ఎగిరినట్లుగా అలయక సొమ్మశిల్లక నడిచిపోవుదురు దేవునికి స్తోత్ర తర్వాత దేవుడు మనల్ని దేనితో పోల్చాడంటే పక్షిరాజుతో పోల్చాడు ఏ రాజుతో అందరు చెప్పాలి పక్షిరాజు దేనికి సాదృశ్యమయ్యా అంటే ఆత్మీయ బలానికి సాదృశ్యం గట్టిగా చెప్పకూడదు మేము పొరుద్దాం ఏ బలానికి పక్షిరాజు అంటండి వయసు పైబడుతున్నప్పుడంట అది బలహీనరాలు అయిపోద్దంట పక్షిరాజు ఏమైపోద్ది బలహీనరాలు అయిపోద్ది ఎప్పుడైతే వయసు పైబడుతున్నప్పుడు పక్షిరాజు బలహీన పడిపోతుందో మళ్ళా అలాంటి సమయంలో ఒక ఎత్తైన పర్వతం దగ్గరికి వెళ్ళి సూర్యకిరణాలంట సూర్యశ్మంట దాని మీద డైరెక్ట్గా పడే విధంగా అది ఉంటుందంట ఎప్పుడైతే ఆ సూర్యశమి సూర్యకిరణాలు డైరెక్ట్గా దాని మీద పడే విధంగా ఉంటే మరలా వెంటనే ఆ పక్షిరాజు కంట నూతన బలం వస్తుందంట దేవునికి స్తోత్ర అలాలుయ్యా ఆ సూర్యుడు ఎవరో కాదు నీతిశూరుడు మన ప్రభు అయిన నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతిశూరుడు ఉదయించును అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేయును అప్పుడు మీరు బయలుదేరి క్రొవ్విన దూడ గెంతులు వేయినట్లుగా మీరు గెంతులు అంటే బలహీనులైన మీ జీవితంలో మరలా నేను ఆత్మీయ బలమిస్తాను ఎలాగ తెలుసా పక్షి రాజు వలే అందరూ అనండి ఇంకో చోట ఉంటుంది పక్షి రాజు యవ్వనము క్రొత్త తగుచున్నట్లు దేవుడిని యవనమును క్రొత్తతగా చేసి మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచుచున్నాడు యవ్వనముగా చేస్తాడంట దేవునికి స్తోత్ర అంటే మనందరిలో ఉండాల్సింది ఏ బలం ఆత్మీయ బలం అనండి తల్లి మనందరిలో ఏ బలం ఉండాలి ఆత్మీయ బలం ఉండాలి ఎదురుగా గొలియాతున్నాడు కానీ గొలియాతుని కొట్టగలిగినంత బలం దావీదులో లేదు కానీ దావీదులో ఏ బలం ఉంది అందరు చెప్పాలి ఆత్మీయ బలం ఉంది ఎదురుగా ఫిలిస్తీన్లు ఉన్నారు ఫిలిస్తీన్ జయించగలిగినంత బలం సంశూంలో లేదు కానీ సంశంలో ఏ బలం ఉంది ఆత్మీయ బలం ఉంది దేవునికి స్తోత్ర ఆత్మీయ బలం కనుక తుత్తినీయులుగా వాడగొట్టారు శత్రువుని ఆత్మీయ బలం కనుక గొళ్ళ్యాతను పడగొట్టాడు దావీదు మనలో ఉండాల్సింది కూడా ఏ బలం ఆత్మీయ బలం ఉన్నప్పుడు మన శత్రువులు ఓడిపోతారు ఎవరు ఆ శత్రువు అంటే అపవాదే మన శత్రువు సాతానుడే మన శత్రువు అపవాదే మన శత్రువు ఆడిని మనం వాడగొట్టాలంటే మనలో ఏ బలం ఉండాలి అందరూ చెప్పాలి ఆత్మీయ బలం ఉంటుంది ఎవరు ఓడిపోతారు చాలామంది అంటారు గారు సాతాను క్రియలు ఎక్కువైపోయినాయండి సాతాన సోదనలు ఎక్కువైపోయినాయండి ఆడు చుట్టూ తిరిగేస్తున్నాడండి ఎవడు ఆడు చుట్టూ తిరిగేస్తున్నాడు అంటాడు ఎవడు సాతానుడు ఓ సంచరించేస్తున్నాడండి చేస్తున్నాడండి చెప్పడానికి నీకు సిగ్గుండాలిగా ముందు ఎందుకని ముందు నీలో ఏ బలం లేదు అప్పుడు నువ్వు చెప్తావు ఆ మాటలో ఆత్మ బలం ఉంటాడు పారిపోతాడు నీ అద్ద నుండి నిన్నేం చేయగలడు దేవుడు ఆడు బలవంతుడా దేవుడు కంటాడేమని గొప్పోడా దేవుడు దగ్గర నుండి పడద్రోయబడినవాడు ఆడు ఆడు బ్రహ్మపరిచే ఆత్మ ఆడు నిన్నేం చేయగలడు ఏ బలం ఉన్నప్పుడు ఆత్మీయ బలం ఉన్నప్పుడు దేని స్తోత్ర హలో హలో దావీదులో దేవుని బలం ఉంది సంస్వంలో దేవుని బలం ఉంది అందుకే శత్రు సమూహమును వారు వాడగొట్టారు జయించారు గట్టిగా చెప్పకూడదా సింహాన్ని రెండుగా చీల్చేశారంట అనండి అమ్మ చెప్పండి దేన్ని సింహం అది ఏ బలం మనం సామాన్యులమే అమ్మ అర్థమవుతుందా మనం కానీ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవారికంటే ఎంతమంది నమ్ముస్తున్నారు ఈ మాట చెప్పండి లోకములో ఉన్నవారికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు నేను ప్రార్థన చేస్తే సాతండు పారిపోతాడు నేను ప్రార్థన చేస్తే సాతాన మీద నా దేవుడు నాకు విజయం ఇస్తాడు సాతాను సోదను సాతాన క్రియలు సాతాన కుతంత్రాలన్నేమి చేయలేవు అంటే ఏ బలంతో ఏ స్పిరిట్తో నింపబడాలంటే ఆత్మీయ బలముతో పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడాలి దేవునికి స్తోత్ర అభిషేకంతో నింపబడినప్పుడు ఆడి ఓడిపోతాడా కొన్నిసార్లు పెచ్చపెచ్చ కళ్ళొత్తనాయండి సాతాన కళ్ళొత్తున్నాయండి ఈ ఇయోత్తునండి అని చెప్తారు మీరు ఏ ఎందుకు రావాలి అవి ఏ బలం లేని కారణానా చెప్పాలా అందుకే మీలో బలం లేదు ప్రార్థనేది మీలో మీరు నిద్రపోతున్నప్పుడు కుటుంబ ప్రార్థనేది రేయ మొదటజామును ప్రార్థనేది వ్యక్తిగత ప్రార్థనేది కుటుంబ ప్రార్థన ఏంటి ఆ ప్రార్థన చేసుకొని పొడుకో పరలోక దర్శనాలు వస్తాయి నీకు గట్టిగా చెప్పగొట్టండి కానీ మీరు పడుకుంటే ఏ దర్శనాలు వస్తున్నాయి ఆడొచ్చి పేక పట్టుకుంటున్నాడండి ఆడొచ్చి తల పట్టుకుంటున్నాడండి ఎర్రి మాటలు ఇవన్నీ ఏ బలం లేక ఆత్మీయ బలం లేక కొన్నిసార్లు వాళ్ళు చెప్పే మాటలు అంటూ ఉంటే కూడా అసలు ఏం చేయాలి అర్థం కాదు అంటే వీళ్ళు ఎంత ఉన్నారు కాబట్టి ఆడ ఆట ఆడిని మనవాడించాల ఆట అర్థమవుతుందని నేను చెప్పే మాటలు నీకు బలం రావాలని చెప్తున్నా నువ్వు బలహీన అవ్వాలని చెప్పట్లా ఆడిని మనవాడించాల ఆట ఎవరిని దేని స్తోత్ర ఏపు దగ్గరికి వచ్చి పారిపోయాడు తెలుసా మీకు పారిపోయా ఎవరి దగ్గరికి వచ్చి నా సేవకుడని ఏపు సంగతి ఆలోచించవా అన్నాడు నాకెందుకు తెలియదయా ఎవరి గురించి కానీ ఏపుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తే ఆడు పారిపోయాడు ప్రేమే దేవుని పెట్లారా ఫిర్యాదులు మోపడానికి వచ్చాడంట ఏమి రాయబడింది బైబిల్లో ఫిర్యాదులు కానీ వాడు వల్ల అయిందా అన్నిట్లో మనోడే విజయం సాధిస్తున్నాడు ఎవరు ఏపు గారు మొదటిసారి వచ్చాడు విజయం రెండోసారి వచ్చాడు విజయం ఇక వీడి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళలేక ప్రయోజనం లేదు నువ్వు మొదటిసారి వచ్చి అడికింత కులు అనుకోండి ఆడు మళ్ళా మళ్ళీ వస్తాడు ఎవడు మొదటిసారి వచ్చినప్పుడు అన్నాడు యహోవా ఇచ్చును యహోవా తీసుకెళ్ళను ఆయన నామమునకు మహిమ కలిగారు రెండోసారి వచ్చి కురుపులు వ్యాధి పెట్టాడు భార్య అంటే దేవుడు 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 అంటూ దేవుడిని దూషించే అవరాధ ఉంది ఎండ అన్నాడు మూర్ఖురాలు కురాలు నువ్వు మాట్లాడు మాక దేవుడు మేలు చేసినప్పుడు మేలు అనుభవింపలేదా దేవుడు కీడు చేసినప్పుడు కీడు అనుభవింప తగదా నోటి మాట ద్వారాగా కూడా ఏ పాపమును దన్నం పెట్టి పారిపోయాడు అంటాడు గట్టిగా చప్పలు కొట్టండి ఎవడు వీడు సామాన్యుడు ఎవరు నీకు దండం పెట్టి ఆడు పారిపోవాలి ఆడి దండం పెట్టి నువ్వు పారిపోవడం కాదు అర్థమైందా ఆడి నీకు దండం పెట్టి పారిపోవాలి ఎవడు అలాగే బ్రతుకుతానండి అన్న వారు అందరి చేతులపైకి మీరు అలా బ్రతకాలంటే మీలో ఏ జీవితం ఉండాలి ప్రార్థన జీతో ఆత్మీయ బలం మీ జీతంలో ఉండాలి దేవుని స్తోత్ర ఆత్మీయ బలం ఉంటే ఎప్పుడు మీరు బలవంతులే ఎప్పుడు బలవంతులే ఆ నూతన బలం దేవుడు మీకు ఇస్తాడు దేవుని స్తోత్ర దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు సాతనుడు ఓడిపోతాడు దేవునికి స్తోత్ర హలేలుయా ఆఖరి మాట ఏంటంటే రెండవ అధ్యాయము పిలిపిలు రాసిన పత్రిక పదహారో వచనం అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు గట్టిగా చెప్పకూడదు భయం పడదా ఆరో మాట జ్యోతులతో పోల్చాడు దేవుడు చెప్పండి దేంతో జ్యోతులతో పోల్చాడు అట్టి జనము మధ్య మీరు ఎలా ఉండాలంటే జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు మీరు జ్యోతుల వలె కనబడుచున్నారు జ్యోతులను పోలి అంటే దాని అర్థం ఏంటంటే మాదిరికరమైన జీవితం ఫలమిచ్చే చెట్టు అంటే ఫలభరితమైన జీవితం దేవదారు మరియు ఖర్జుర వృక్షం అంటే చిగురించే అనుభవము అభివృద్ధి మూడవది సింహము అంటే జయ జీవితము ధైర్యము నాలుగవది కొండ అంటే స్థిరత్వము కలిగిన జీవితం ఐదవది పక్షిరాజు అంటే ఆత్మీయ బలం ఆరవది జ్యోతులు అంటే మాదిరికరమైన జీవితం అంటే లోకమందు మనందరినీ దేవుడు దేనితో పోల్చారమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్క జ్యోతి అనండి మాట జ్యోతులు ఎప్పుడు ఎలా ఉండాలి వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి అంటే అలాంటి మాదిరికరమైన జీవితం నీవు నేను జీవించినప్పుడు దేవునికి ఏం కలుగుతుందంటే మహిమ నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను మీరందరూ మాదిరికరమైన జీవితం జీవించగలుగుతున్నారా నువ్వు ఉంటున్న కుటుంబంలో నువ్వు ఉంటున్న ఏరియాలో నువ్వు ఉంటున్న వాడుకట్లో నువ్వు ఉంటున్న ప్రాంతంలో దేవునికి మహిమకరంగా మాదిరికరమైన జీవితం జీవించగలుగుతున్నావా ఇంకొక మాట చెప్తా వినండి నీవు మాదిరికరమైన జీవితం జీవించినప్పుడు వాక్యము చెప్పకుండానే నీ వెనకాల మందిరానికి వచ్చేస్తారని ఎక్కులు గట్టిగా చెప్పగొట్టండి ఎప్పుడు వాక్యం వారి దగ్గరికి వెళ్లకుండానే నీవు మాదిరికరమైన జీవితం జీవిస్తే నీ వెనకాల మందిరానికి వచ్చేస్తారు అనేకులు కానీ మన గృహాలలో మన ఇంటికాడ ఇది కనపట్టలేదు ఏది మాదిరికరమైన జీవితం కనపట్టలేదు నీవు వారిలాగే నీవు వారి వలె నీ ఇష్టం వచ్చినట్లుగా లోకములో పాపములో శాపములో బ్రతుకుతూ అబద్ధాలు మోసపు మాటలు సినిమాలు సీరియళ్ళు రకరకాల అలవాట్లు రకరకాల వ్యసనాలు బూతులు సరసక్తులు వివాదాలు గొడవలు కొట్లాట్లు నీవు కూడా వారి వలె బ్రతుకుతూ ఉంటే నువ్వు అనేక మందికి మాదిరిగా ఎప్పుడు ఉంటావు మనం మాదిరికరంగా జీవించాలంటే నీలో ఇసుమంతైన మచ్చ ఉండటానికి వీల్లేదు బూతులు సరసక్తులు అబద్ధాలు మోస మాటలు ఎక్కడ మాటలు అక్కడ గొడవలు వివాదాలు తగాదాలు నీ కుటుంబంలో నీ ఇంట్లో ఉండటానికి వీలు లేదు నీ ఇంట్లో నుండి ఉత్సాహ రక్షణ సంగీత సునాదాలు వినబడాలంటే గట్టిగా చెప్పకూడదా బైబుల్లో ఉంది కదా నీతిమంతుల గుడారములు రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదములు సంగీత సునాదములు వినబడతాయి అంటే ఏ గుడారాల్లో నీతిమంతుల గుడారాల్లో అనేకుల మధ్యలో మాదిరికరమైన జీవితం మనం జీవించాలి నిన్ను చూచిన వారికి నువ్వు మాదిరికరంగా ఉండాలి యేసు క్రీస్తు ప్రభుల వారు తన అడుగు జాడల ఎందు మనము నడిచినట్లుగా మనకంటే ముందు మాదిరి ఉంచి ఆయన వెళ్ళిపోయారు గట్టిగా చెప్పకూడదా ఈ రోజున మనందరికీ మాదిరి ఎవరంటే మన ప్రభు అయినా నిజంగా ఆయన చూపించిన మాదిరి ఎవరు చూపించలేదు దేన మనసుకి ఆయనే మాదిరి సాత్వికానికి ఆయనే మాదిరి తగ్గించుకోవడానికి దయ చూపించడానికి మనిషిని ప్రేమించడానికి పరిశుద్ధంగా బ్రతకడానికి నీతిగా జీవించడానికి శత్రువులు క్షమించడానికి అందరు చెప్పాలా ఏసు ప్రభే మనకి మాదిరి ఇంకా దేవుడు అన్నాడు శ్రమలు సహించిన వారిని ఆ భక్తులను మీరు మాదిరిగా పెట్టుకొనుడి దేవునికి స్తోత్ర నాతో పాటు చెప్పండి ఏసేపు ఒక మాదిరి దానియేలు ఒక మాదిరి ఎస్తేరు ఒక మాదిరి శత్రకు మేషకు అభ్యర్థనగో ఒక మాదిరి యజ్రా ఒక మాదిరి నెహేమియా ఒక మాదిరి ఏజ్కేల్ ఒక మాదిరి ఇర్మియా ఒక మాదిరి ఓషియా అందరూ అనండి మాదిరి యోనా శిష్యులు అపోసిన పవులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి గట్టిగా చెప్పకూడదా మోసే ఒక మాదిరి యహోషో ఒక అందరు చెప్పండి వాళ్ళందరిని దేవుడు ఎలా పెట్టుకోమన్నాడట మాదిరి వాళ్ళందరూ ఎలా బ్రతికారు వాళ్ళ చరిత్ర అంతా దేవుడి గ్రంథంలో రాశాడు అవి చదువుతుండగా నేను వారి వలె బ్రతకాలి ఏసేపు పవిత్రంగా బ్రతికాడయ్యా నేను కూడా దాని ఏలు పవిత్రంగా బ్రతికాడయ్యా నేను కూడా అలా బ్రతుకుతానయ్యా మాదిరి జీవితం లేకపోతే అవమానం తీసుకొస్తావు దేవునికి మాదిరి జీవితం లేకపోతే దేవుడి నామాన్ని రోడ్లు పాలు చేస్తావు జాగ్రత్త అందుకే ఆఖరి మాట దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు అనేకులకు ఏ జీవితం జీవించాలంటే మాదిరికరమైన జీవితం చాలాసార్లు మీకు చెప్పాను కుటుంబంలో సాక్ష్యం ఉండాలి వీధులో సాక్ష్యం ఉండాలి సంఘములో సాక్ష్యం ఉండాలి అనండి మాట కుటుంబంలో సాక్ష్యం ఉండాలి వీధిలో సాక్ష్యం ఉండాలి సంఘంలో సాక్ష్యం ఉండాలి మాదిరికరమైన జీవితం జీవించాలి నీ ఇంట్లో నుండి బూతు మాటలు వినపడితే అవతల వారు దేవుని ఎరగిన వారు వీళ్ళ దేవుని పిల్లలు వీళ్ళ దేవుని బిడ్డలు ఎప్పుడు కొట్టుకోవటమేనా ఎప్పుడు బూతులు ఆడుకోవటమేనా ఎప్పుడు సరస్వక్తులైనా అంటే అక్కడ ఎవరో ఒక అవమానం నీ ఇంట్లో నుండి దేవుని పాటలు వినబడాలని ఇంట్లో నుండి దేవుని ప్రార్థన వినబడాలి అవసరమైతే దేవుని వాక్యము వినబడాలి అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది మహిమ కలుగుతుంది నువ్వు బజారు మీదకి వచ్చి కొట్లాడుకోవడానికి బూతులు ఆడుకోవడానికి అబద్ధాలు ఆడటానికి మోసాలు ఆడటానికి ఇదా నీ మాదిరికరమైన జీవితం దేవుడు అందుకే చెప్పాడా నువ్వు జ్యోతి అని దేవుడు చెప్పాడా లోకముందు మీరు జ్యోతుల వల్ల కనబడుతున్నారంటే దాని అర్థం అదేనా ఒక జ్యోతి వెలిగించబడితే చీకటి పారదోలబడుతుంది చీకటి పారిపోతుంది ఆ జ్యోతి ద్వారాగా అనేక మంది వెలుగులోకి రాబడతారు అనేక మంది వెలుగులోకి రాబడతారు నేను ఒక జ్యోతి నన్ను చేతులపైకెత్తే ఒకసారి ఇప్పుడు నేను నేను ఒకసారి చేతులపైకి ఎత్తే చెప్పండి నేను ఒక ఫలం ఇచ్చే చెట్టు నేను ఖర్జూర మరియు దేవదారు వృక్షం నేను సింహం నేను కొండ ఇంకా నేను పక్షిరాజు నేను జ్యోతి మరలా మాటలు చెప్పండి ఫలమిచ్చే చెట్టు ఖర్జూర మరియు వృక్షం నేను సింహం నేను కొండ నేను పక్షిరాజు నేను జ్యోతిని పొలి ఫలమిచ్చే చెట్టు అంటే ఫలభరితమైన జీవితం ఖర్జూర మరియు వృక్షం అంటే చిగురించే అనుభవము అభివృద్ధి సింహము అంటే జయ జీవితము ధైర్యము కొండ అంటే స్థిరత్వము కలిగిన జీవితం పక్షిరాజు అంటే ఆత్మీయ బలం జ్యోతులంటే మాదిరికరమైన జీవితం నీ జీవితం ఫలభరితమైన జీవితంగా ఉండునుగాక నువ్వు చిగురించే అభివృద్ధి పొందుదువుగాక జయ జీవితము ధైర్యము కలిగి ఉందువుగాక కొండవలే నీ జీవితము స్థిరముగా ఉండునుగాక పక్షి వలె ఆత్మీయ బలమును పొందుకొందువుగాక లోకం మధ్యలో యేసు ప్రభు నమ్ముకున్న నీవు మాదిరికరమైన జీవితం జీవించుదుగాక నిన్ను బట్టి అనేక మంది యేసు ప్రభు నమ్ముకుందురుగాక నిన్ను బట్టి అనేక మంది వెలుగులోకి వచ్చుదురుగాక నిన్ను బట్టి అనేక మంది రక్షణలోకి వచ్చుదురుగాక నిన్ను బట్టి ఏసే దేవుడిని ఏసే దేవుడిని ఏసే అంగీకరించుదురు అంగీకరించుదురుగాక నిన్ను బట్టి అనేకులు మారుదురుగాక నిన్ను బట్టి అనేక మంది దేవుడిని ఒప్పుకొందురుగాక నీ జీవితం అలాగే మారునుగాక అప్పుడే నీ జీవితంలో ఫలభరితమైన కార్యను చూడగలుగుతా యేసు ప్రభువా నేను మాదిరికరమైన జీవితం జీవిస్తానయ్యా లోకానికి పాపానికి శాపానికి వేరే బ్రతుకుతానయ్యా నే నామానికి మహిమనే తీసుకొస్తాను తప్ప అవమానాన్ని అందరు చెప్పాలా తీసుకురానయ్యా జాగ్రత్త అలా ఎవరైతే బ్రతుకుతారో వారి కుటుంబాలను నా దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు అటు కృపాధన్యత బాధ్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె చేతులపైకి ఒక్కసారి గంభీరంగా స్తోత్రం చెప్దా అలే మోకరించండి చిన్న ప్రార్థన తండ్రి నువ్వు నాతో మాట్లాడేవయ్యా ఈ పునరుద్ధానం నేను ఏ పోలికలో ఉన్నానో నాతో మాట్లాడావు ఫలమిచ్చే చెట్టుతో నన్ను పోల్చావు ఖర్జూర దేవదార వృక్షంతో నన్ను పోల్చావు సింహంతో నన్ను పోల్చావు కొండతో నన్ను పోల్చావు పక్షిరాజుతో నన్ను పోల్చావు అలాగే జ్యోతుల వలె నన్ను పోల్చవు కానీ నేను అట్టి పోలిక కలిగిన జీవితం నాలో ఉందా లేదా మరొకసారి నేను జ్ఞాపకం చేసుకోవటానికి మీరు నన్ను బలపరిచిన విధానం బట్టి నీ స్తోత్రాలయ్యా కేసయ్యా నేను మాదిరికరమైన జీవితం జీవిస్తానయ్యా నా ద్వారాగా అనేక మంది నీ దగ్గరికి రావాలయ్యా నా ద్వారాగా అనేక మంది మారాలయ్యా నా ద్వారాగా నీ మందిరంలో అడుగు పెట్టాలయ్యా నేను మాదిరిగా ఉంటే ఆటోమేటిక్గా నా పిల్లలు మారుతారయ్యా నా భర్త మారతాడయ్యా నేను వాళ్ళందరికీ మాదిరికరమైన జీవితం జీవించాలేసయ్యా మేము లోకంలో కలిసిపోకూడదయ్యా మేము లోకములో మిళితము కాకూడదు మేము లోకములో మిళితము కాకూడదయ్యా లోకానికి వేరుగా ఉండాలి ఫలభరితమైన జీవితం నాకు దయచేనాయన సింహము లాంటి జయ జీవితం ధైర్యము నాకు దయచేనాయన కొండ వంటి స్థిరత్వం కలిగిన జీవితం ఏ శ్రమలైనా ఏ ఆటుపోట్లైనా ఎలాంటి పరిస్థితులైనా నేను కదలకూడదు స్థిరమైన జీవితం నేను కలిగి ఉండాలి స్థిరమైన జీవితం నేను కలిగి ఉండాలి అట్టి కృపాధాన్యత బాధ్యత అందరికి దయచేసి చూపుమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమె మా పూర్తి చిరునామా హాస్టర్ ఎం సాల్మన్ గారు హాస్టర్ ఎం ప్రభురాజ్ గారు పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరము పెద్దవీది ఆడోబాడ్ గుడివాడ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ త్రీ జీరో వన్ అవర్ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ హెచ్ఎస్ఎఫ్ మినిస్ట్రీస్ డాట్ ఇన్ మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ మరి ఒక నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో ఎయిట్ జీరో దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన నింపును గాక